దేవుళ్ళు దేవాలయాలపై దాడులు ఖండించిన నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతోటి ఉండాలంటే అన్ని మతాలని కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని కూడా గౌరవించే పార్టీగా అందరికీ తెలుసున్న విషయం. ఇప్పుడు కేవలము ఒక హిందూ దేవాలయాలపైన దాడి జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమాత్రము స్పందన లేనిటువంటి కారణంతోనే ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏ దేవాలయం పైన కానీ ఏ ముస్లిం చెందిన మాస్క్ పైన కానీ చర్చిలపైన కానీ ఎప్పుడు కూడా ఏ ఇతర మతస్థులైనప్పటికీ దాడులు గనక జరిపితే తప్పనిసరిగా వారిని శిక్షించవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఒక 21 దేవాలయాల పైన దాడులు జరిగినప్పటికీ దేవతామూర్తుల విగ్రహాలని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము చూడవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒకళ్ళంటే ఒకళ్ళని కూడా అరెస్టు చేయకుండా ఒక ఉదాసీన వైఖరి అవలంబించిన మలాని దుండగులు రెచ్చిపోయి ఇటువంటి విధ్వంసాలకి పాల్పడుతున్నారు. ఒక హిందూ మతంపైనే దాడి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి అసలు పరిపాలనకి కూడా అనర్హుడుగా భావించవలసిన అవసరం వస్తుంది. తప్పనిసరిగా ఏదైతే మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రిజైన్ చేయాలి. అట్లాగే మా నాయకుల పైన కేసులు పెట్టి అరెస్టులు చేయటం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు ఇంకా కొనసాగితే భారతీయ జనతా పార్టీ జనసేన ఇంకా పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టవలసిన అవసరం వస్తుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. హిందూ మందిరాలపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ మతాలపైన ఎందుకు దాడి చేస్తున్నారు అర్థం కావడం లేదు. అలాగే విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం ఉంది. సింహాచలం దేవస్థానం 275 సర్వే నెంబర్లు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో ఎవరైనా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే వారిని దాడి చేయడం జరుగుతుంది. అలాగే అందులో 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న 275 సర్వే నెంబర్లో గణేష్ నగర్, సిమిగిరి కాలనీ, సత్యసాయినగర్, వరగిరి కాలనీ, లక్ష్మీనగర్, దుర్గానగర్ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజు వరకు అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి జరగడం లేదు. దేవాదాయ భూములు కానీ, దేవాదాయ అన్న సంతర్పణలు కానీ, దేవాదాయ ధూపదీప నైవేద్యాలకు కానీ నోచుకోవడం లేదు. అటువంటి దేవాలయాలని కంట్రోల్ చేయడం మానేసి ఉన్న దేవాలయాల మీద దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరైనా నిజమైన ఎవరైతే దీనికి బాధ్యులో వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చాలా ఆదర్శవంతమైంది. ఎందుకంటే మన దేశంలో సర్వమత సమ్మేళనం, సర్వమత సమ్మేళనంతో పాటు సామరస్యపూర్వకంగా కొన్ని వందల ఏళ్ళ నుండి మనకి చదువుకున్నటువంటి చరిత్రలో కూడా చెప్పారు, కొన్ని వందల ఏళ్ళ నుండి కూడా అన్ని మతాలని సమాన దృష్టితో చూస్తూ అందరూ సోదరభావంతో మెలుగుతున్నటువంటి మన దేశంలో, ముఖ్యంగా మరి మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చాలా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటినీ కూడా మన ఏ మతం చెందిన వారైనప్పటికీ కూడా ఈ దాడులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మనుషులు వేరు, మతాలు వేరు అన్నప్పటికీ కూడా మనం కలిసి జీవించే జీవన విధానం ఒకటే. ఇప్పుడు కూడా మన దేశంలో గతంలో ఎన్నడూ లేవు ఇటువంటి దాడులు జరగటం వరుసగా ప్రతి మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలపై దాడులు అనేవి ఇంత రెగ్యులర్గా జరిగే సంఘటనలు ఎప్పుడూ లేవు. కానీ ఈ మధ్య రోజుల్లో ఇలా జరగటం అది చాలా చింతించాల్సిన విషయం. సంఘటనని ప్రతి మతస్థుడు కూడా, ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు హిందూ మతం మీద దాడి జరిగితే రేపు క్రిస్టియన్ మతం మీద జరగవచ్చు, లేదా ఎల్లుని ముస్లిం మతం మీద జరగవచ్చు. అందువలన ప్రతి ఒక్క మనిషి జన్మ ఎత్తిన తర్వాత అది ఏ మతానికి చెందినటువంటి వాడైనా ఇతర మతాలకు విలువలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ జీవన విధానాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ దాడులను సామూహికంగా ఖండించి ఇక మీదట ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అన్ని మతాలకు కూడా సమ ప్రాధాన్యం ఇచ్చి ఈ యొక్క దేవాలయాలపై దాడులని అరికట్టవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అది ఎవరు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పొరపాటు చేసినప్పుడు కూడా వాళ్ళని కఠినంగా శిక్షించి మరలా ఇంకొకరు ఇలాంటి పొరపాటు చేయకుండా వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి
సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చూస్తున్నట్టయితే ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలం నాటి నుంచి ఎన్నో అరాచక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. హిందూ దేవాలయాలపై ప్రత్యేకంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక దేవాలయంపై దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ చర్చిల మీద కానీ, మసీదుల వద్ద కానీ ఏదైనా చిన్న ఈగ వాలిన వాళ్ళందరూ కూడా ఆ చోట చేరి వాటిని ఖండించడం, లేదా క్రైస్తవ మత సమాధులను తొలగించిన ముస్లిం మత సమాధులు తొలగించిన వాటి మీద వెంటనే స్పందించడం కానీ, ఆ యొక్క దోషులను అరెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. కానీ ఎందుకో తెలియదు, ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా హిందూ మతాలపైన కానీ, హిందూ దేవుళ్ళపైన కానీ, హిందూ దేవాలయాలపైన కానీ ఏవైనా అరాచకం జరిగినా, ఎవరైనా దుండగులు ఏవైనా అరాచక శక్తులు చేరి ఆ యొక్క దేవతామూర్తులను ఆ యొక్క దేవాలయాలను విధ్వంసం చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా అసలు స్పందించకుండా ఉంటుంది. ఈ వైఖరిని చూస్తుంటే ప్రభుత్వమే కావాలని హిందుత్వాన్ని అణచివేసే విధంగా, హిందూ మతాన్ని తొక్కే విధంగా ఈ రాష్ట్రంలో అన్యమత ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని అన్యమతస్తులుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా అని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా 120 దేవాలయాలపై ఇప్పటి వరకు ఏదైతే జరిగిన సంఘటనలు ఉన్నాయో, ఒక్క అంటే ఒక్క దేవాలయం మీద కూడా వీరు స్పందించిన తీరు సరిగా లేదు. ఎవరైనా ఎవరైతే హిందూ మతస్థులు కానీ, వివిధ సంఘాలు కానీ స్పందించిన తర్వాత మాత్రమే వీరు స్పందించడం జరుగుతుంది తప్ప వెనువెంటనే స్పందించిన పరిస్థితి లేదు. కావున ఇకనైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర మంత్రులు కానీ, ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కానీ మొద్దు నిద్ర వీడి హిందూ దేవాలయాలపైన కానీ, హిందూ దేవతామూర్తులపైన కానీ ఎవరైనా దాడి చేసినట్టయితే వెంటనే స్పందించి తగి ఆ దోషులను వెంటనే శిక్షిస్తారని కోరుతున్నాం. ఈ రోజున ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాండి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల నుంచి హిందూ దేవాలయాల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా వచ్చినా ఇన్ని దాడులు జరగలేదు. ఇప్పటికి ఈయన వచ్చిన కాండి, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాండి 120 దేవాలయాలపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడుల్ని ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ దేవాదాయ శాఖ మినిస్టర్ కానీ ఇంతవరకు ఎవరూ ఖండించట్లేదు. అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా వారు ఎవరికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మేము సిఐడి వేసాం, మేము ఆ దోషులను పట్టుకుంటాం, దోషులను మేము అనుమానిస్తున్నాం, మా దగ్గర ఒక 20 మంది ఉన్నారు ఇదే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఎవరిని పట్టుకున్నారో చూపించట్లేదు, ఆ ఏ దోషులు అనేది శిక్షించట్లేదు. ఇంతవరకు ఏ దాడిని కూడా, ఏ గుడి మీద కూడా దాడి చేసిన వారిని ఇంతవరకు పట్టుకోలేదు, వాళ్ళెవరిని శిక్షించలేదు. మరి ఈ ప్రభుత్వం మరి మొండి వైఖరి ఏటో అర్థం అవ్వట్లేదు. మరి హిందువులను అనగదొక్కాలనో లేకపోతే మరి ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. ఈ హిందువులను అనగదొక్కాలనుకుని ఈ ప్రభుత్వం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది జరగని పని, వాళ్ళ కళ్ళ ఊహించుకోవడం తప్పితే ఈ హిందువులను మాత్రం ఏమీ చేయలేరు. హిందువులు కానీ చేస్తే హిందువులందరూ ఏకమైతే నెక్స్ట్ మరి ఈ ప్రభుత్వం కూలిపోతుంది. వాళ్ళు అది ఒకటి ఆలోచించాలి. ఈ సీఎం గారు కూడా దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే ఈ గుళ్ళ మీద ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అన్ని గుళ్ళకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పోలీస్ వ్యవస్థని మంచి కొట్టదిట్టంగా ఏర్పాటు చేయాలి. ఎవరైనా సరే గుడి మీద దాడి చేసిన వారు ఎటువంటి వారైనా సరే, అది హిందువులు అవనే, ముస్లింస్ అవనే, క్రిస్టియన్స్ అవనే, వెంటనే వాళ్ళని పట్టుకొని శిక్షించాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం. గత 2 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేనివి గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి. అలాగే మొన్న టెక్కల్లో కూడా ఎర్రన్నాయుడు పార్కులో భగవాన్ బుద్ధుడు విగ్రహం కూడా ధ్వంసం చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రభుత్వం వచ్చాకే స్టార్ట్ చేశారు. అంటే ఈ ప్రభుత్వంకి హిందువులంటే పడదనా, లేకపోతే దేనివల్ల తెలియట్లేదు. కానీ అందరి దేవుళ్ళని సమానంగా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి ఉన్ని గుళ్ళు కానివ్వండి, బౌద్ధ క్షేత్రాలు కానివ్వండి, మిగతా ఏ ఆలయాలు కానివ్వండి, అన్నిటికీ దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టాలి. అక్కడ 400 సంవత్సరాల చరిత్రైన రాములవారి గుడి తల తీసి పక్కనుండి చెరువులో పడిస్తారంటే అది మీ విఫలమే, అంటే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు. దేవాలయాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 19 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా ఏవో ఒక రకమైన దాడులు జరుగుతున్నాయి. ఒక చోట రథాలు తగలేస్తారు, ఒక చోట దేవుళ్ళ చేతులు కాళ్ళు యూజ్ చేస్తారు, ఈ ఒక చోట ఏమో దుర్గగుళ్ళో సింహాలు పట్టుకెళ్ళిపోతారు. వీటన్నిటి మీద కూడా ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు.
ప్రభుత్వాన్ని పోనీ సమాధానం చెప్పండి అంటే వాళ్ళు ఏమో ఏదో ఒక చోట ఏమో ఎలకలు పగడగొట్టినాయి అంటారు, ఇంకో చోట ఏమో పిచ్చివాళ్ళు చేశారంటారు. ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే రామతీర్థంలో రాముడి తలకాయనే కొట్టేసే పరిస్థితికి వచ్చింది. రాముడు అంటే ఈ దేశంలో ఆయనే ఈ దేశాన్ని నడిపిస్తున్నాడని హిందువులందరూ కూడా భావిస్తారు. రామో విగ్రహం ధర్మ అంటే ధర్మానికి ప్రతిరూపం రాముడు అని భావించే అటువంటి రాముడికి సంబంధించిన తలకాయనే విగ్రహం తలకాయని తీశారంటే ఏ స్టేజ్కి వీళ్ళు వెళ్ళిపోయారు, ఈ హిందూ వ్యతిరేకులు వెళ్ళిపోయారు, దేవాలయాల మీద దాడులు చేసే వాళ్ళు వెళ్ళిపోయారు అనేది మనకు అర్థమవుతుంది. దీనికి సమాధానం చెప్పవలసిన వాళ్ళు ప్రభుత్వం సమాధానం చెప్పదు, ప్రతిపక్షాల మీద నెట్టేస్తుంది. ఏ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు చేస్తున్నారని చెప్తుంది. ఇటు పక్క ప్రతిపక్షాలేమో అది గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ వెనకాల నుండి చేయిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇది హిందూ సంఘాలకి, హిందువులకి, రాముడి భక్తులకి, దైవ భక్తులకి మాత్రం ఎవరు చేస్తున్నారు అనేది ఒక ఎవరికి అర్థం కాని ఒక బేతాళ ప్రశ్న అయిపోయింది. సరే ఇప్పుడు దీని మీద రామతీర్థం మీద ఒక ఎంక్వైరీకి సిఐడికి ఇచ్చామన్నారు, గతంలోనేమో ఒక సిబిఐకి ఇచ్చామన్నారు. సిబిఐకి ఇస్తే అంతర్వేదిలో సిబిఐకి ఇస్తే ఆ సిబిఐ ఏమైపోయిందో తెలియదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదో తెలియదు, సిబిఐ ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయదో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ రామతీర్థంలోనేమో ఒక సిఐడికి ఇచ్చామంటున్నారు. సిఐడికి ఇచ్చామని చెప్పి అక్కడ ఎవరికి ఇచ్చారు? ఒక క్రిస్టియన్గా ఉన్న ఒక ఆఫీసర్కి ఇచ్చారు. ఇక్కడ మా ఉద్దేశం ఏ ఆఫీసర్కి మతాలు అంటగట్టడం మా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ అపాయింట్ అయిన ఏ సిఐడి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి ఆయనకు సంబంధించి. ఆయన చర్చిల గురించి మాట్లాడారు, క్రీస్తు గురించి మాట్లాడారు, అసలు ఈ హిందూ దేవాలయాల్లో ప్రవేశం లేదు, మనకేదో బ్రిటిష్ వాడు మనకు అదృష్టం బాగుండి మనకు దేవుని తీసుకొచ్చి ఇచ్చారు, ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి ఆయన. అందువల్ల మాకు అనుమానాలు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు మేము హిందువులుగా ఈ రాష్ట్రంలో దైవభక్తులుగా మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ సిఐడి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని తొలగించి హిందువులకి నమ్మకం కలిగే విధంగా ఒక హిందూ సిఐడి ఆఫీసర్ని వేయండి. ఇంకా మీకు వీలైతే కనుక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. అంతేకాని మీరు సిబిఐకి ఇస్తే మళ్ళీ మీరు కేంద్రం కొట్టుకోవడమే సరిపోతుంది. కానీ మా రాముడి తలకాయని ఎవరు కొట్టారో మాకు ఇప్పటికి ఎప్పటికీ తెలియదు, అలాగే దేవాలయాలు ఎవరు కొట్టారో కూడా మాకు ఎప్పటికీ తెలియదు. దయచేసి రాజకీయాలు చేయకండి. ఇది దేవుళ్ళకి సంబంధించిన విషయం, దేవాలయాలకు సంబంధించిన విషయం, హిందువులకు సంబంధించిన విషయం. రాజకీయ పార్టీలన్నీ కూడా రామతీర్థానికి వెళ్ళి దీన్ని ఒక రాజకీయ తీర్థంగా మార్చేసాయి. అన్ని రాజకీయ పార్టీలకి ప్రభుత్వం సహా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హిందువుల్ని ముందుండి నడిపించండి తప్ప మీరు ముందు డామినేట్ చేద్దామంటే ఇది ఒక రాజకీయ సమస్యగా మిగిలిపోయి ఎటు కాకుండా పోతుంది. హిందూ సంఘాలని ముందు పెట్టి మీరు నడవండి. ప్రభుత్వం కూడా ఈరోజు హిందూ సంఘాలందరినీ ప్రతినిధులు పిలిచి దీని మీద ఇప్పటిదాకా ఏం జరిగింది, మీరు ఇప్పటిదాకా ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నారు అనేది ఒక నమ్మకం కలిగించే విధంగా హిందూ సంఘాలు పిలిచి మాట్లాడాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, మిగతా ప్రతిపక్షాలు కానీ ఈ సమస్యని ఢిల్లీకి తీసుకెళ్ళి అది కూడా హిందూ సంఘాల ప్రతినిధిని ఢిల్లీ తీసుకెళ్ళి ప్రధానమంత్రితో కల్పించి ఈ సమస్యని ఒక జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఒక పరిష్కారం దిశగా దీనికి రూపుదిద్దాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలకు కోరుతున్నాం. రాజకీయాలు చేయకండి, ఇది దేవుళ్ళకు సంబంధించిన సమస్య, హిందువులకు సంబంధించిన సమస్య, దీంట్లో రాజకీయాలు చేయకండి. హిందూ ప్రతినిధుల్ని, హిందూ సంఘాలని ముందు పెట్టి మీరు ముందుకెళ్తే కనుక సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు దాకా జరుగుతుంది దౌర్భాగ్యం అర్థం కావట్లేదండి. అంతర్వేది గుడి మొదలు ఒక గుడిలో, ఒక గుడి మీద, ఒక గుడిలో వినాయకుడి మీద మలం పూసేస్తారు. అంతర్వేది రథాన్నేమో తేనెతిట్లో తేనెటీగలు కాల్చేస్తాయి. రామతీర్థాల్లోనేమో ఏం జరుగుతుందో తెలీదు. ఇంకొక దీనికి ఎలకలు, శివదేవి విగ్రహాన్ని ఎలకలు ధ్వంసం చేసేస్తాయి. ఇలా జరుగుతుంది. మరి దీనికి అసలు ఇప్పటిదాకా వీళ్ళు ఏమైనా మాట్లాడితే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, రోజుకొక గుడి పగిలిపోతుంది, టీడీపీ వాళ్ళు చేస్తే ప్రతిపక్షాలు చేసేస్తానని అంటున్నారు, కరెక్టే. మరి ఇప్పటిదాకా మరి సిఐడి ఏమైంది, ఇంటెలిజెన్స్ ఏమైంది, పోలీసు వ్యవస్థ ఏమైంది, అంత వేళ్ల చిత్రంలో కదా ఉంది. ఇప్పటిదాకా పట్టుకోకపోవడం అంటే ఏమిటి? ప్లస్ దీనికి కొత్తగా రామతీర్థాల దానికి సిఐడి చీఫ్గా మన సునీల్ కుమార్ గారిని వేశారు. ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, అన్య మతస్థులు ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తారు, మేము ఏ మతాన్ని మేము కించిపరచమంటే కించిపరిచే విధంగా మేము ప్రవర్తించాం. ఇంకో మంత్రి గారు ఉన్నారండి, ఆయన ప్రతిరోజు రాత్రి ఈవినింగ్ ప్రెసిడెంట్ మెడల్ వేస్తారు, రాత్రి ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ ఆయన వేసి ఏటి మాడతారని తెలియదు. అంతర్వేది రథం కాలిపోయినా పర్వాలేదు, ఆ దానికి పోతే ఏమైంది, దీనికి పోతే ఏమైంది, అది కొంటాం, ఇది చేస్తాం, దాని ఆంజనేయులు విగ్రహాలు ధ్వంసం చేసినా పర్వాలేదు అని చెప్పి ఎలా మాట్లాడతారు? అసలు ఈ వ్యవస్థ ఎంతవరకు వెళ్తుంది, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏంటి మాకు పట్టిన దౌర్భాగ్యం ఏంటి?
ఆ గౌతుల అచ్చన్న గారి విగ్రహాలు తీసేస్తున్నారు. అలాగా గౌతుల అచ్చన్న గారు ఆయన స్వాతంత్ర సమర యోధుడు, ఆయన విగ్రహం తీసేయడానికి సమయత్వం అవుతుంది ప్రభుత్వం. మరి ఆ లెక్కన స్వాతంత్ర్యం లేకుండా ఏమీ లేకుండా ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి? ప్రతి ఊరికి ఒక విగ్రహం పెట్టేశారు, అక్కర లేకుండా ఎక్కడ పెడితే అక్కడ. మరి వాటిని కూడా తొలగించాలి కదండి, అంటే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం అండి. ఇదే మేము ప్రశ్నిస్తున్నామండి, సామాన్య పౌరుడిగానే ప్రశ్నిస్తున్నాను. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనధికార చర్యల వల్ల గుళ్ళ మీద అనేక రకాల దాడులు జరిగినప్పటికీ కూడా, అనేక కంప్లైంట్లు చేసినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా కూడా మా ఫిర్యాదుల్ని వాళ్ళు పరిగణలో తీసుకోలేదు. దానికి కొంతమంది క్రిస్టియన్ మాఫియానే మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయం పులిమారు, ఇదొక దుశ్చర్య కింద మేము భావిస్తున్నాం. హిందువులు మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి హిందువులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. రానున్న రోజుల్లో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దుశ్చర్యలకైనా ఖండించకపోతే తగు రీతిలో మేము సమాధానం చెప్పవలసింది ఉంటుంది. దీని పట్ల ఈ మధ్యకాలంలో ఒక ఈ దేవాలయాల మీద ఎక్కడైతే దాడులు జరిగాయో అక్కడ చర్య తీసుకోమని చెప్పేసి ఒక అధికారి నియమించారు. ఆ యొక్క అధికారి క్రిస్టియన్గా మేము చాలా వరకు ఆధారాలు సంపాదించాము. అవి ఆ యొక్క చర్యని మేము ఖండిస్తున్నాం. దీన్ని ఎవరైతే శాస్త్రబద్ధంగా నిజంగా చర్య తీసుకుంటారో వాళ్ళని ఆ యొక్క విభాగానికి అధికారిగా వేయాలని మా కోరిక. దయచేసి ఈ యొక్క దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి చోట ఎవరైతే పరిష్కార చర్యను తీసుకుంటున్నారో వాళ్ళ నిబద్ధతో కూడుకున్న వ్యక్తిని వేయాలనేది చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై భారత్ మాత. రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రామతీర్థంలో రాముల వారి విగ్రహ ధ్వంసం అనేది రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దుస్సంఘటన జరిగినా కూడా స్పందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరి పాలకులకి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. తప్పనిసరిగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించినట్లయితే దాదాపుగా గత సంవత్సర కాలంగా సుమారుగా 120 దేవాలయాల మీద దాడులు జరిపి దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది ఇవన్నీ చూసినట్లయితే మరి పనిగట్టుకుని హిందూతత్వాన్ని హిందూ వేలెత్తి చూపించే విధంగా ఈరోజు దుండగులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అయినా కూడా వాళ్ళలో ఏ ఒక్కళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోబట్టి ఇవి ఇంకా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే మరి దీనికి సంబంధించినటువంటి మంత్రులు కూడా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఇటువంటి దాడులు సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అంతర్వేదిలో రథం కాలిపోవడానికి అక్కడ ఏదో తేనె తుట్టు కోసం రథాన్ని కాల్చేశారు అని మంత్రులు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం వింటుంటే మరి వాళ్ళకి ఈ సాంప్రదాయం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది ఏంటో అర్థమవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం మన సాంప్రదాయం, తప్పనిసరిగా అన్ని మతాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే మన మతాన్ని కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి మరి హిందూ మతాన్ని ఈరోజు ఎవరైతే అవహేళన చేస్తూ ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు ఆల్రెడీ పిలుపు ఇచ్చున్నారు. దానికి తగ్గట్టుగానే జనసేన పార్టీ శ్రేణులు గత 2-3 రోజుల క్రితం నుంచి కూడా అక్కడ అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే మరి అదే ఏదైతే ఇన్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోవడం మానేసి అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి జనసేన పార్టీ శ్రేణుల్ని అరెస్టులు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ అక్కడ జరిగినటువంటి సంఘటనని కంట్రోల్ చేసే దాని మీద పెట్టుంటుంటే బాగుండేది అనేది ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం. తప్పనిసరిగా జనసేన పార్టీ మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం మరి ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం. కేవలం హిందూ దేవాలయాల మీదే కాకుండా అటు క్రిస్టియానిటీకి అలాగే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి దేవాలయాల మీద కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాడులు జరగకుండా మరి అన్ని మతాలని గౌరవించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సర కాలంగా చూస్తుంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే ఏ హిందూ అయినా సరే దీన్ని ఖండించాలని
ఖండిస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎటువంటి తక్షణంగా యాక్షన్ తీసుకునే పనులు చేయట్లేదు. సంవత్సర కాలంగా జరిగే ప్రతి దాడి వెనక ఎవరెవరు ఉన్నారు, ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునే దాఖలాలు ఎక్కడా కనబడలేదు. అలాగే గత ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం దేవాలయాలకు దర్శనానికి అవకాశం ఇచ్చారు. కానీ మా ప్రభుత్వం రామతీర్థయాత్ర అని మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపుని మేము కేవలం తీర్థయాత్రకి రామతీర్థయాత్ర అన్నాం, కానీ అక్కడ నిరసన కార్యక్రమాలు కానీ ఏ విధమైన చేస్తే మీరు ఖండిస్తే బాగుంటుంది. అలా కానీ అలా కూడా లేకుండా కేవలం దేవాలయాల యాత్రకు వెళ్తున్నా కూడా మీరు అడ్డగించి పోలీసు జీపులు ఎక్కించి ఇష్టం వచ్చినట్టు దారుణంగా ప్రవర్తించడం, ఇది ఎంతవరకు భావ్యం? ఇది ఏమాత్రం భావ్యంగా ఉందా? కనీసం మేము అడుగుతుంది తీర్థయాత్ర గుడిలోకి వెళ్ళవాలి, మా నిరసన తెలియజేయటం కాదు, కనీసం దర్శనానికి కూడా వెళ్ళవట్టదు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా మీరు ఎలా చేయకుండా మా నాయకులందరినీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టరీతిని ప్రవర్తించి మీకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేయటం తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు ఇటువంటి దేవాలయాలపై దాడులు చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఎంత పెద్ద అసాంఘిక శక్తులు ఉన్నా మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నారు, ఏమి పట్టినట్టు? అదే ఇటువంటి పని ఏ మసీదు పైన చర్చి పైన జరిగితే మీరు ఏం చేస్తారు? అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టి దేవాలయంపై దాడులు చేసిన ఏ వ్యక్తిని కూడా మీరు ఇంతవరకు అరెస్ట్ చేసినట్టు ఎక్కడ చూపించట్లేదు. ఎవరో అనామకులను తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం ఇది ఎంతవరకు భావ్యం అని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే దయచేసి మీరు వెంటనే తక్షణమే మా రామతీర్థయాత్రకి స్వభావుగా వెళ్ళి మాకు అక్కడికి వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి చూడటానికి అవకాశం కల్పించండి. అంతేగాని ఏదో మేము పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు జనసేన బీజేపీ నాయకులందరినీ మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇది ఎంతవరకు భావ్యం అని మరొకసారి జనసేన పార్టీ తరఫున గట్టిగా ఖండిస్తున్నాం. రీసెంట్గా మనం చూసినట్లయితే రామతీర్థంలో రాముడి అసలు పదం అనేది అనడానికే హిందూ మతంలో పుట్టిన మాకు చాలా భయంగా బాధగా కదిలిగిస్తుంది. కానీ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతర్వేదిలో జరిగింది, రథం అనేది ముట్టించడం జరిగింది, అప్పుడు దాన్ని ఒక హిందూ మతాలు అందరూ పెద్దలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేశారు. అప్పుడు అక్కడ ఎవరైతే ఆందోళనకి అంటే ఆ కోపంలో ఎవరైతే ఉన్నారో యువకులు కొన్ని మంది చర్చి మీద రాయిలు విసిరారని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. సో అలాగే అప్పుడు అంటే చర్చి మీద రాయలేసినంత వరకు అంత సీరియస్గా తీసుకున్నప్పుడు హిందువుల దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ జరిగి 10 డేస్ అరౌండ్ అవుతుంది, ఇప్పటికి వచ్చి ఏం చెప్పలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ కింద అక్కడికి వెళ్ళడానికి వెళ్తుంటే చూడడానికి ఏమైందని అంటే పాకిస్తాన్ బార్డర్లో జనాలు ఎవరైనా బార్డర్ దాటితే ఎలాగైతే వీడ్చుకొని వెళ్తారో అలా లాక్కొని వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఏం తప్పు చేశారు మీరు? అంటే ఎందుకు భయపడుతున్నారు ప్రజలకు? ఎందుకు భయపడుతున్నారు? వెళ్ళి అక్కడ చూసి అక్కడ నిరసన తెలియజేస్తే మీకేమవుతుంది? అంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీ తప్పును పెట్టుకోవడానికి ఏదో ఒక పథకాల ద్వారా లేదంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ ఇష్యూని కామప్ చేసేసి దీన్ని మీరు రాజకీయ కోణంగా చేస్తున్నారు. యాజ్ ఎ కామన్ సిటిజన్స్గా మేమేం చెప్తున్నామంటే మీరు దయచేసి హిందూ మతాలకి గౌరవించండి. మేము అలాగే పరమతాలని గౌరవిస్తాం, మా మతాన్ని కోసం ఎవరైనా వస్తే మేము చాలా దూరంకైనా వెళ్తాం, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం, కబడ్డారు. రామతీర్థాల విషయానికి వస్తే ఇది చాలా బాధాకర విషయం. నిజంగా మనం హిందుత్వంలో ఉన్న పుట్టామా లేకపోతే పాకిస్తాన్లో పుట్టి ఇక్కడికి వచ్చామా? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం హిందుత్వం పట్టించుకునే పరిస్థితి? ఎన్ని దేవాలు 1, 2, 3 100 దాటి ఈరోజు దాడి జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం కుట్టినట్టు కూడా లేదని నేను హెచ్చరిస్తున్నాను. తక్షణమే మీకు నిజంగా హిందువులపై అభిమానం ఉంటే దోషులందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించిన రోజే మీరు నిజమైన హిందువు అవుతానికి, లేని పక్షంలో మిమ్మల్ని కూడా ఒక పాకిస్తాన్ దీనిగా చూడవలసే పరిస్థితి వస్తుందని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. లేని పక్షంలో చాలా పరిమళ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. అసలు దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ ఆయనకి సిగ్గు శరభం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఉంటే ఇతర రాజకీయ నాయకులు పడిపోయి తప్ప ఎంత దారుణం జరుగుతుంటే అసలు ఆయన ఎటువంటి ఆలోచన లేదు. ఎవరినైనా మీరు రాజీనామా చేయండి, ఆశ్రమం మీద దాడులు చేయడం ఇదండి పద్ధతి. సయాన దేవుడి పైన దాడులు జరుగుతుంటే అసలు పట్టించుకొని అసలు ఆయన దేవాదాయ శాఖ మంత్రి అనవుతుడని కూడా నేను ముఖ్యంగా ఆయన్ని హెచ్చరికిస్తున్నాను. తక్షణమే ఆయన రాజీనామా చేయాలని ఎల్లంపల్లి శ్రీనివాస్ని కోరుకుంటున్నాను. అలాగే పరిస్థితిలో శ్రీనివాస్ గారు ఒక్కటి మీరు ఆలోచించండి, మీరు నిజమైన హిందుత్వం
దోషులు హిందువులో పుట్టుంటే మీరు తక్షణమే దోషులు శిక్షించండి, పట్టుకోండి, పట్టుకో. అదే ఏ ముస్లింస్లపైన, మసీదులపైన, వీటిలో మన చర్చిలపైన రాళ్ళు జరుగుతుంటే ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళు కఠినంగా చెక్ చేస్తున్నారు. ఏ హిందుత్వులపైన మీరు అంత చిన్న చూపు ఏంటని నేను ముఖ్యంగా మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నాను. దేవాదశాఖ మంత్రి గారు, మీరు దయచేసి మీరు తక్షణమే మీరు యాక్షన్ తీసుకోండి. లేని పక్షంలో ఎదురు తిరిగే హిందువులంతా ఎదురు తిరిగే పరిస్థితి వస్తానని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చాలా సందర్భంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు అనేవి కూడా కేవలం ప్రతిపక్షం చేస్తుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ ఒంటిపెట్టని, ఇక్కడ కడప జిల్లా ఒంటిపెట్టని అధికారికంగా ప్రకటించాడు. ఎందుకంటే భద్రాచలం విడిపోయిన తర్వాత, భద్రాచలం తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ భద్రాచలం తెలంగాణకి వెళ్ళిపోయినప్పుడు మేము చెప్పాము రామతీర్థం ఇక్కడ ఉంది, ఈ రామతీర్థం సీతారామాలయాలు కూడా, సీతారాముడు కూడా వచ్చి ఇక్కడ జీవించారు, ఇక్కడే ఆ అరణ్యవాసం ఏదైతే ఉందో ఆ అరణ్యవాసం ఇక్కడ జీవించారని చెప్పి చరిత్రలో చెప్పదలిచింది. మరి ఈరోజు ఈ రామతీర్థాన్ని ఒంటరిగా విడిచిపెట్టడం జరిగింది. ఆ రామతీర్థంలో కనీసం ఎలక్ట్రిసిటీ లేదు, తర్వాత వాటర్ సదుపాయం కూడా లేదు. అటువంటి వాటర్ సదుపాయం, ఎలక్ట్రిసిటీ కల్పించాలని చెప్పి 6 సంవత్సరాల క్రితమే మేము జేఏసీకి ఏర్పడి ఒక ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఒంటిపెట్టని ఎన్నుకుంటున్నాను, తెలంగాణ విడిపోయిన తర్వాత ఒంటిపెట్టని భద్రాచలంలో ఏదైతే ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారో సీతారాములకి, అటువంటి కళ్యాణం అక్కడ ఒంటిమెట్టాలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. మేము చెప్పాం రామతీర్థాలు అనేది చాలా ప్రసిద్ధి గాంచింది, చాలా గొప్పది అని చెప్పి రామతీర్థాలు చేయండి, మీరు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, కనీసం రిజిస్టర్ మ్యారేజ్ ఆ సీతారాముడికి చేయండి అని చెప్పి ఆందోళన చేశాం. మరి చేయలేదు. ఈరోజు అక్కడ దాడి జరిగిందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వచ్చి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. ఆ యొక్క ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా కనిపెట్టి వాళ్ళని జైలు జీవితం గడిపించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేవుళ్ళు, దేవాలయాలపై దాడులు ఖండించిన నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.